న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎంసీ కోమిటెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారకు వచ్చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నాం. మొదటి దఫా పంట పెట్టుబడి సాయం రైతు భరోసా 7500 ఇవ్వకుండా రైతులను మోసగించిందని నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా 15000 ఇస్తామని ప్రగల్భాలు పలికిందని ఇప్పుడు కుంటి సాకులు చెప్తూ రైతు భరోసా ఎగ్గొడుతుందని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించి సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి రేషన్ కార్డు లింక్ పెట్టి రైతులకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. వానాకాలం పంట ముగిసి రైతులు రెండో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు భరోసా 15000 రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా 75% ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయ రంగం, దానికి ఇవ్వవలసినటువంటి ఎన్నో హామీలు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు పేరు మీద సంవత్సరాలకు ఒక ఎకరానికి 10,000 రూపాయలు సీజన్ మొదలుగానే ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఆయన ఆ రోజు ఎకరానికి 10,000 సరిపోవు, 10,000 ముఖ్యమంత్రి ఎన్నికలలో ప్రభుత్వం అధికారంలో రాగానే నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి ఏదైతే మాయమాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావో ప్రజలు రైతాంగం అంతా గమనిస్తూనే ఉన్నారు. అదొక్కటే కాదు, రైతు బంధు 15,000తో పాటు రైతులకు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరైనా రుణం తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటే పోయి రుణం తెచ్చుకోండి, 2018 ముందు ఉన్నటువంటి రుణాల కానించి రేపు 2023 అధికారంలోకి వచ్చేంత వరకు పెండింగ్లో ఉన్నటువంటి రుణాలతో పాటు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాన్ని నేను మాఫీ చేస్తా అందరికీ అని చెప్పి దాంట్లో 45% కూడా రుణమాఫీ పరిస్థితి కూడా ప్రజలందరూ రైతాంగం అర్థం చేసుకుంటున్నారు. అదొకటే కాదు, పండించినటువంటి పంటకు 500 రూపాయలు బోర్స్ ఇస్తా అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సన్నధాన్యానికి అని చెప్పి దాన్ని కుదించుకొని మిగతా ధాన్యానికి 70-75% ఉన్నటువంటి సన్నధాన్యాన్ని కాకుండా వీరధాన్యం రైతాంగానికి మోసం చేసినటువంటి తీరు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయకపోగా రైతాంగానికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనపడుతూనే ఉంది. అదొక్కటే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా లేవు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎన్నడూ కూడా ప్రశాంతంగా లేదు. ఓ దిక్కు నిరుద్యోగులు, ఓ దిక్కు విద్యార్థి లోకం కూడా ప్రభుత్వ చర్యల మీద వ్యతిరేకంగానే ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు రైతాంగం మొత్తం భారత రాష్ట్ర ప్రజల పేరకు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమాలు భాగస్వాములు అయినా, ఏదేమైనా ఎన్నికలకు రాకముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతుండో అన్నింటిని అమలు చేసేంత వరకు మా పోరాటం నిరంతరంగా ఈ విధంగానే భారత రాష్ట్రపతి రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అందరి తరఫున పోరాడుతుందని చెప్పి హామీ ఇస్తూ ఈ నిరసన ప్రదర్శనలు ఇక ముందు కూడా భారత సభ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను.